ఇక్కడ పెడితే బిల్డింగ్ పక్కన పెట్టి సో డ్రెయిన్ కి అవుట్ సైడ్ వాల్ పక్కన పెట్టించారు. ఈరోజు నాలుగు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ముందుగా నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక రోడ్ వెడల్పు చేసుకోవడము విస్తరణ తర్వాత దాని అభివృద్ధిని కూడా పరిశీలించి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు పరిశీలించి కాంట్రాక్టర్కి ఏజెన్సీస్కి కూడా దాన్ని స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే టౌన్లో ఆ రోడ్లలో నివసిస్తున్న వారందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. మిగతా వారిని కూడా త్వరగా వారిని వారి అఫెక్టెడ్ పోర్షన్స్ ఏదన్నా ఉంటే వారు కూడా తమకు తాముగా స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోమని కోరడం జరిగింది. దానికి కూడా వారందరూ కూడా ముందుకొచ్చి అంగీకరించడం జరిగింది. 40 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కాంట్రాక్ట్ చేసింది జీవో వస్తుంది. ప్రజల తరఫున ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు అలాగే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని 100 కోట్ల రూపాయలతోటి మా కలెక్టర్ గారు అలాగే అధికారులతోటి అన్ని విధాల మార్పులను ముందంజలో తీసుకెళ్తున్నాం. ఆ స్థితిలో ఏజెన్సీ కొంచెం అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ఏజెన్సీతో కావచ్చు అన్ని కులాల కట్టిన మతాలను సహకరిస్తున్న మన వ్యాపారస్తులు కావచ్చు దయచేసి సహకరించండి. మా కోసం జిల్లా హెడ్ క్వార్టర్ ఎలా ఉండాలో జిల్లా హెడ్ క్వార్టర్ రూపురేఖలు చేంజ్ చేయడానికే మేము చేస్తున్నాం. కొంచెం సహకరించండి దయచేసి.